అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ నాయకులు కొంతమంది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో పని చేస్తున్న విషయం తేట తెల్లమైంది. కొంతమంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ ముసుగు వేసుకొని ధర్మ పరిరక్షణ పేరుతో ప్రచారం చేసుకుంటూ పరోక్షంగా జగన్ మోహన్ రెడ్డి గారికి సహకరిస్తున్నారని విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విశ్రాంత ఐఏఎస్ అధికారి రత్నప్రభ గారికి టికెట్ కేటాయించడంతో ఈ కుట్ర తేట తెల్లమైందండి. ఇది కుట్రని ఎందుకు అంటున్నామంటే భారతీయ జనతా పార్టీ ధర్మ రక్షణ కోసం పని చేస్తున్నట్టు చెప్పుకుంటోంది, హిందూ ధర్మ పరిరక్షణనే తమ లక్ష్యంగా ప్రచారం చేసుకుంటుంది. అలాంటి పార్టీలో దాసరి శ్రీనివాసులు గారని ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఉన్నారు. ఆయన విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేశారు, ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఆయనలో ఆర్ఎస్ఎస్ భావజాలం బాగా ఉన్నందువల్ల ఐఏఎస్ అధికారిగా ఉన్నప్పుడు కూడా అంతో ఇంతో భారతీయ జనతా పార్టీ లేదా ఆర్ఎస్ఎస్ విభాగాలకు సహకరిస్తూ వచ్చారు. రిటైర్ అయిన తర్వాత దాసరి శ్రీనివాసులు గారు బీజేపీలో చేరారు, ఆయనకే టిక్కెట్ వస్తుందని మొన్నటి వరకు అందరూ చెప్పారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎక్కడో కుట్ర చేసి ఈ విషయాన్ని తలకిందులు చేసి జగన్మోహన్ రెడ్డి గారితో ఆ కేసుల్లో సహనిందితురాలైన రత్నప్రభకు టికెట్ వచ్చేది చేశారండి. రత్నప్రభ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా కాలం నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న దానికి చాలా ఆధారాలు ఉన్నాయి. కరోనా కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసిస్తూ ఆమె ఒక ట్వీట్ చేశారండి ట్విట్టర్లో. ఆ రోజుల్లో అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది, బ్లీచింగ్ పౌడర్ చల్లితే అసలు రానే రాదు అంటూ ఏదో కొద్ది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మధ్యలో లాక్డౌన్ను తొలగించినప్పుడు బ్రాందీ షాపులు చేసి విశేషంగా జనాలను పంపించి రచ్చరచ్చ చేశారు, టీచర్లు బ్రాందీ షాపుల దగ్గర కాపలా పెట్టారు. ఇలా అనేక విమర్శలకి గురైన జగన్మోహన్ రెడ్డి గారిని రత్నప్రభ గారు ప్రశంసించడంలోనే వాళ్ళిద్దరి మధ్య ఉన్న రాజకీయ సత్సంబంధాలు అర్థమవుతున్నాయి, కుట్ర కోణాలు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ధర్మ రక్షణ కోసం ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తున్న దాసరి శ్రీనివాసుల్ని కాదని వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సంబంధాలున్న సహనిందితురాలైన రత్నప్రభ గారికి టిక్కెట్ ఇవ్వడంలోనే ఇక్కడ రాజకీయ కుట్ర ఉంది అనేది అందరికీ అర్థమవుతుంది. వీళ్ళు ఇద్దరితో పాటు జనసేన వాళ్ళు కూడా ఇక్కడ అభ్యర్థిని పెట్టాలని ప్రయత్నం చేశారు. వాళ్ళ పార్టీ నుంచి కూడా మంచి ఐఏఎస్ అధికారుల్ని చెప్పారని పేర్లు సూచించారు. అలాగే ఇంకొంతమంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కూడా బీజేపీ టికెట్కు ప్రయత్నం చేశారు. ఇంతమందిలో ఇందరినీ కాదని అంటే పార్టీలో విద్యార్థి దశ నుంచి పనిచేస్తున్న వ్యక్తులు కాదని, జనసేన వాళ్ళని కాదని, జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధం ఉన్న రత్నప్రభ గారికి టిక్కెట్ ఇవ్వడంలోనే పెద్ద రాజకీయ కుట్ర దాగుంది అన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోండి. ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలన్న దురుద్దేశం, కుట్ర పూరిత వ్యవహారం కింద ఈ విషయాన్ని చూడాలి, ప్రజలు అర్థం చేసుకోండి. తెలుగుదేశం పార్టీ ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి అక్రమాలను ఎదుర్కోగలదు అన్న విషయాన్ని గుర్తించి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న పనపాక లక్ష్మి గారిని గెలిపించండి, గెలిపించి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అని నా విజ్ఞప్తి అండి.